అందరికీ నమస్కారం. గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నాయకుల వ్యవహారం ఒక విధంగా ఉంటే, గత 2-3 రోజుల నుంచి ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, వారు నాయకులు మాట్లాడినటువంటి మాటలు చూసి ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు పూర్తిగా బజారులో పడిపోయింది. 9 మాసాలు రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పరిపాలన చేసి వ్యవస్థలని భ్రష్టు పెట్టించి అవినీతిని అందలమెక్కించి ఆ విధంగా రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తే, ఈరోజు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, సాక్షాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, గత 2-3 రోజుల నుంచి వారి స్టేట్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు వారి వ్యవహార శైలి ఉంది. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, ఈ మధ్య ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకుంది, దేశంలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక వైరస్ వ్యాపిస్తుంది, దీనివల్ల చాలామంది చనిపోతారు, దీనివల్ల రాష్ట్రంలో అనివార్యమైనటువంటి కారణాలతో ఎన్నికలు వాయిదా వేస్తున్నామని చెప్పి ఎన్నికల కమిషన్ యొక్క అధికారాలు వినియోగించి ఒక నిర్ణయం తీసుకుంటే, ముఖ్యమంత్రి గారు, మంత్రులు, నిన్న స్పీకర్ గారు, మా జిల్లా వ్యక్తి స్పీకర్ గౌరవించాలో, బాధపడాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఇంకొక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తి మీద నిన్న మాట్లాడినటువంటి మాటలు చూస్తే అసలు దానికి ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకరంటారు కరోనా వైరస్ కాదు కమ్మ వైరస్ అని, ఒకరంటారు కులాలకి తీసుకొస్తున్నారు, ఒకరైతే ఇంకా నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మీకు ధైర్యం దమ్ముంటే కులాల గురించి మాట్లాడాలంటే ఎవరు ఏ కులానికి పెద్దపీట వేస్తున్నారు, కుల రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ఎవరైతే కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈరోజు అందలం ఎక్కిస్తున్నారో మీకు దమ్ము ధైర్యం ఉంటే అచ్చెన్నాయుడిగా సవాలు విసురుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, ప్రతి ఒక్కరికి ఏ విధంగా అన్ని అవకాశాలు ఇచ్చాం, మీరు 9 మాసాల్లో మీ కులానికి, మీకు నమ్ముకున్న వ్యక్తులకి ఏ రకంగా మీరు అందలు వెక్కించారో చర్చించడానికి అచ్చెన్నాయుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. వేదిక నిర్ణయించండి, ఎక్కడికి రమ్మన్నా వద్దాం, తిట్టుకోవాల్సిన అవసరం లేదు, రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏ కులంలో ఎంతమందికి ఎన్ని పోస్టులు ఇచ్చారు, మీ కులంలో ఎంతమందికి ఎన్ని అధికారాలు ఇచ్చారో వాస్తవాలన్నీ కూడా చర్చిస్తే ప్రజలు నిర్ణయిస్తారు. ఈరోజు జరుగుతున్న విషయం ఏంటి, కరోనా వైరస్ ఉంది, చాలామంది చనిపోతున్నారు, అందుకే ఎలక్షన్లు వాయిదా వేస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పోనీ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చు, మంత్రులు మాట్లాడొచ్చు, ఈరోజు సాక్షాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒక హేళనగా, నేనైతే నిన్న బాధపడ్డాను, 4 మాసాలు 6 మాసాలు 8 మాసాలు ఈ రాష్ట్రంలో కరోనా యొక్క సమస్య ఉండదని ఆవిడే నిర్ధారించిన తర్వాత నాకైతే ఆశ్చర్యం వేసింది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ సిఎస్ గారే 4-5 వారాలు మన రాష్ట్రానికి అసలు కరోనా వైరస్ దగ్గరకే చేరదని నిన్ననే చీఫ్ సెక్రటరీ గారు ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది, ఇప్పుడే అందినటువంటి వార్త. ఎలక్షన్ కమిషనర్ గారు కూడా చీఫ్ సెక్రటరీ గారికి రిప్లై ఇచ్చారు. పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి,
ఈరోజు రమేష్ కుమార్ గురించి మాట్లాడుతున్నాను, నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో అతి ప్రాధాన్యతమైనటువంటి ఫైనాన్స్ సెక్రటరీగా నీ తండ్రి దగ్గర పనిచేసిన విషయం మీరు మర్చిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 సంవత్సరాలు గవర్నర్ సెక్రటరీగా ఈరోజు అత్యంతమైనటువంటి కీలక బాధ్యతలు వ్యవహరించినటువంటి తీరును మర్చిపోయి ఈరోజు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దారిని మీరు కులాలతో అంటగొడుతుంటే రాష్ట్రంలో ఒక పౌరుడిగా చాలా బాధపడుతున్నాను. ఇప్పుడే రిప్లై ఇచ్చారు. మీ షాక్ ఏంటి? ప్రతి ఒక్కరూ అసలు అవగాహన లేని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి 5 కోట్లు రావాల్సింది, కుట్ర చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, 5,000 కోట్లు రాకుండా రాష్ట్రానికి నష్టం చేస్తున్నాడని ప్రతి ఒక్కరూ ఎవరో మాట్లాడితే దాని వెనక పాడిందే పాడురా పాసిపల్లి దాసర్లాగా ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ గారు చక్కగా వివరించారు, ఎన్నికలకి ఫైనాన్స్ కమిషన్ నిధులకు సంబంధం లేదు. నేను ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశాను, నాకు అనుభవం ఉంది. గత ప్రభుత్వాలు కూడా ఎన్నికలు అయిన తర్వాత ఈరోజు ప్రతి పైసా కూడా కేంద్రం నుంచి తెప్పించుకున్నారని స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఎలక్షన్లు ఈ దేశ చరిత్రలో ఎప్పుడైనా ఉందా? 20 రోజుల్లో కన్ఫ్యూజ్, ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజ్. ఏ రోజు ఏ పదవికి నామినేషన్ ఇస్తున్నారో తెలియదు, ఎవరు విత్డ్రాల్ అవుతున్నారో తెలియదు, ఎవరు పోటీలో ఉన్నారో తెలియదు. గందరగోళం చేసి ఈరోజు మొత్తం వ్యవస్థని నాశనం చేసిన సంగతిని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పటికైనా సరే నువ్వు సమాజం గురించి తెలుసుకో, 10 మందిగా మాట్లాడినటువంటి మాటల గురించి తెలుసుకొని ఈరోజు నీ వ్యవహార శైలి ఉంటే కనీసం రాష్ట్రానికి గౌరవం దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మళ్ళీ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తున్నాను. ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి, నేను మాట్లాడొచ్చు కులాల గురించి, ఇంకొకరు మాట్లాడొచ్చు, రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కులాల గురించి మాట్లాడి ఈ రకంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఎప్పటికైనా మీరు ఈ పాకులాటంతా మానేసి ఏదో ఎన్నికలు త్వరగా జరిపించాలనే ఆలోచన మాని ముందు కరోనా వైరస్ మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఏ టీవీ చూసినా ఏ ఒక్క వ్యక్తి మాట్లాడినా కరోనా గురించి మాట్లాడుతున్నారు, కానీ మన వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాట్లాడితే ఎలక్షన్ల గురించే మాట్లాడుతున్నాడు. దేనికి ఎలక్షన్లు? ఎక్కడైనా రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లు జరిగాయా? ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిగాయా? దానికి వితంతవాండం చేస్తున్నాడు. ఎన్నికలు ఎవరు అధికారంలో ఉన్నా సరే యునానిమస్ జరుగుతాయని. యునానిమస్ జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి? 1% 2% జరుగుతాయి. 30% యునానిమస్ చేసుకొని నా పరిపాలన బాగుంది, 9 మాసాలు ఈ రాష్ట్రానికి నేను ఉద్ధరించాను, అందుకే ఎవరు పోటీకి రావడానికి కూడా ఇష్టపడడం లేదని వితండవాదం చేస్తుంటే ప్రతి ఒక్కరూ దీన్ని అసహించుకునే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలకి సిద్ధమవుదాం. ముందు కరోనా వైరస్ని పూర్తిగా మన రాష్ట్రంలోకి రాకుండా, ఒకవేళ వస్తే ప్రతి ఒక్కరికి దాని మీద అవగాహన కల్పించి, ఈరోజు మేము నిన్న ముఖ్యమంత్రి గారు అడిగారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 6,700 మంది ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చారు. ఎప్పటికైనా సరే హెల్త్ మినిస్టర్ కానీ, ముఖ్యమంత్రి కానీ, హెల్త్ సెక్రటరీ కానీ, ఆ 6,700 మంది ఏ జిల్లాలో ఉన్నారు, ఏ గ్రామంలో ఉన్నారు, ఎప్పుడు ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చారు, వచ్చిన ప్రతి ఒక్కరి వ్యక్తిని స్క్రీనింగ్ టెస్ట్ చేశారా, చేస్తే వాళ్ళకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, పాజిటివ్ వస్తే 14 రోజులు వారికి ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి, నెగిటివ్ వస్తే ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలి, అన్నీ కూడా మన దగ్గర ఉండేటప్పుడు దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు అనవసరంగా ఈరోజు మొత్తం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే పని పెట్టుకున్నారు. దీనికి మేము తీవ్రంగా
ఖండిస్తూ దాని మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాం. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Nen Ali Matladutunnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.